हाई फ्रेंड्स वीडियो मन हाउस वायरिंग स्विच बोर्ड ने ए विधा फिटे अंड वायरिंग अने विधा चेयरने वीडियो मन ने सो ई वीडियो चूसे कहना मुझे पार्ट थ्री वीडियो खचिता चूस्ते वीडियो अने चाल क्लियर अर्थम होना ऐकार डिस्क्रिपन सो मेर तक वेली आ वीडियो चूस तरह वीडियो चूँ अब क्लियर अर्थम हो फ्रेंड्स इप्पुडु मनम इंडिकेटर ने ए विधंगा फिट चेयालनेदि चूद्दाम सो इंडिकेटर ने मीरु गमनिंचिनट्लयिते पैन ओक क्लिप किंद ओक क्लिप उंटुंदि सो ई रेंडु क्लिप्स सहायंतोटि मनमु ई 12 मॉड्यूलर प्लेट लो दान्नि फिट चेयडं जरुगुतुंदि वीडियोलो चूपिंचिन विधंगा सो इप्पुडु चूसारु कदा पर्फेक्ट गा सेट अय्यिंदि इप्पुडु मनम चूस्तुन्नदि स्विच अन्नमाट सो ई स्विच कि कूडा सेम रेंडु क्लिप्स उंटायि ఆ క్లిప్స్ సహాయంతో మనం ప్రెస్ చేస్తే కిందకి వెళ్ళిపోతుంది ఇక్కడ చిన్న లైన్ ఉంటుంది అది కింది వైపు ఉండే విధంగా మనం చూసుకొని ఫిట్ చేయాలన్నమాట స్విచ్ ని సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్యాన్ రెగ్యులేటర్ సో ఫ్యాన్ రెగ్యులేటర్ కి కూడా ఇండికేషన్ ఉంటుంది డౌన్ కింది సైడ్ ఏదనేది సో అది చూసుకొని మనం వీడియోలో చూపించే విధంగా ఫ్యాన్ రెగ్యులేటర్ ని ఫ్యాన్ కి సంబంధించిన స్విచ్ ని కూడా ఫిట్ చేయాలి అండ్ రిమైనింగ్ ట్యూబ్ లైట్ కి సంబంధించిన స్విచ్ అండ్ ఒక లైట్ బల్బ్ కి ఎక్స్ట్రా లైట్ బల్బ్ కి సంబంధించిన స్విచ్ ని కూడా వీడియోలో చూపించిన విధంగా ఫిట్ చేయాలి ప్రెస్ చేస్తే మనకి ఫిట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు మనం 3 పిన్ సాకెట్ ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది చూద్దాం వీడియోలో చూపించిన విధంగా మీరు ఫాలో అయిపోండి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది సో ఇప్పుడు 3 పిన్ సాకెట్ కి సంబంధించి కంట్రోల్ చేయడానికి ఒక స్విచ్ అండ్ ఇది 16 ఆంప్ స్విచ్ అన్నమాట మనము 16 ఆంప్ సాకెట్ కూడా ఇస్తున్నాం ఈ బోర్డు లో సో 16 ఆంప్ సాకెట్ ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఇప్పుడు మీరు చూడొచ్చు సేమ్ ఆ క్లిప్స్ ని ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది సో మనం అంత ఫిట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక స్విచ్ ని ఏ విధంగా బయటికి తీయాలనేది చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్ కి ఫ్యాన్ స్విచ్ ని బయటికి తీసి చూపిస్తాను సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ క్లిప్స్ ఇందులో ఏదైనా ఒక క్లిప్ ని మీరు ప్రెస్ చేస్తే బయటికి కొంచెం నెట్టినట్టైతే ఆ స్విచ్ అనేది బయటికి రావడం జరుగుతుంది సింపుల్ గా ఫ్యూచర్ లో ఏదైనా రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం స్విచ్ ని రీప్లేస్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ స్విచెస్ అన్ని ఫిట్ చేసిన తర్వాత బోర్డు చూడడానికి ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మనము వైరింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం స్విచ్ కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందనేది మెజర్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా వైర్స్ అనే వాటిని కట్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న తర్వాతకి ఈ వైర్స్ ని మనము ఇన్సులేషన్ తీసి లూప్ చేసుకోవాలన్నమాట రెండు వైర్లను కలిపి మనము ట్విస్ట్ చేసుకోవడం ద్వారా లూప్ అవుతాయి ఎన్ని స్విచెస్ ఉంటే అన్ని స్విచెస్ కి మనం వైర్స్ ని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా లూప్ చేసుకోవాలన్నమాట ప్రతి స్విచ్ కి మనము ఆ ఫేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది వైర్లను ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ లో ఏదైనా ఒక స్విచ్ అనేది పాడైనప్పుడు మనం దాన్ని చాలా ఈజీగా రీప్లేస్ చేసుకోవడానికి మనకి ఈ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో మీరు ఈ వీడియోలో చూపించే విధంగా ఆ వైర్లని ఆ ట్విస్ట్ చేసుకున్న తర్వాత లూపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ప్రతి ఒక్క స్విచ్ కి దాన్ని కనెక్షన్ ఇవ్వాలన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్యాన్ స్విచ్ కి ఇచ్చాము దాని పక్కనే ఉన్న స్విచెస్ కి ఏ విధంగా కనెక్షన్ ఇస్తున్నాం అనేది మీరు ఇప్పుడు చూడొచ్చు సో వీడియోలో చూపించే విధంగా మీరు ఫాలో అవుతే 100% మీకు ఏ విధంగా వైరింగ్ చేయాలనేది అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి వీడియోని ఫస్ట్ దగ్గర నుంచి చూడండి మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది ఇప్పుడు 2.0 వైర్ ని మనము ఆ 16 ఆంప్ స్విచ్ కి కనెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైనా మనకి మెయిన్ ఆ బోర్డ్ లోకి పవర్ సప్లై స్టార్ట్ అయ్యే దగ్గర మనము హెవీ వైర్ ని వేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మనం 2.0 వైర్ ని యూజ్ చేస్తున్నాం కదా ఈ హౌస్ వైరింగ్ లో సో మనము ఎప్పుడైతే మనకి కరెంట్ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుందో అప్పుడు ఆ మెయిన్ వైర్స్ 2.0 కానీ 2.5 కానీ వేసుకోవాలి సో దట్ మనకి ఏదన్నా హెవీ లోడ్ వేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు ఫ్యూచర్లో సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనం ఫ్యాన్ రెగ్యులేటర్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలని చూస్తున్నాము ఫ్యాన్ రెగ్యులేటర్కి రెండు వైర్లు ఉంటాయి అందులో ఏదైనా ఒక వైర్ని ఫ్యాన్ స్విచ్కి కనెక్ట్ చేయాలి ఇంకొక వైర్ని ఫ్యాన్ నుంచి వచ్చే వైర్కి కనెక్ట్ చేయాలన్నమాట సో అది నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడు మనం ఇండికేటర్ కి ఫేస్ కనెక్షన్ ఇచ్చేసాం ఆల్రెడీ సో ఇప్పుడు న్యూట్రల్ వైర్ కూడా ఇస్తున్నాం ఇండికేటర్కి ఇండికేటర్కి డైరెక్ట్ సప్లై వెళ్ళిపోయింది అనమాట ఎందుకంటే అది 24 అవర్స్ మనకి ఆన్లోనే ఉంటుంది ఎందుకంటే మనకి పవర్ సప్లై ఉందా లేదా అనేది మనకు ఆ ఇండికేటర్ ద్వారానే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మనము ఆ న్యూట్రల్ వైర్ని ఈ విధంగా కట్టింగ్ బ్లేయర్ పెట్టి ట్విస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే న్యూట్రల్ వైర్ కరెక్ట్గా లేకుంటే మనకి ఆ లూజ్ కాంటాక్ట్ వల్ల మనకి బ్లింక్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా 3 పిన్ సాకెట్లో ఎన్ఎన్ రాసిన దగ్గర మనం న్యూట్రల్ వైర్ని పెట్టాలి అండ్ ఎల్ఎన్ రాసిన దగ్గర మనము ఫేస్ వైర్ని కనెక్ట్ చేయాలన్నమాట సో ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా మీరు న్యూట్రల్ వైర్ని ఏ విధంగా కనెక్ట్ చేసామన్నది
అండ్ ఇప్పుడు మనము 16 amp సాకెట్కి కూడా 2.0 వైర్ని కనెక్ట్ చేసి మనం న్యూట్రల్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఒకసారి గమనించండి. కటింగ్ బ్లేడ్ సహాయంతో మనము ఆ న్యూట్రల్ వైర్ అనేదాన్ని పర్ఫెక్ట్గా ట్విస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ అని కనిపిస్తుంది, సో అక్కడ మనము న్యూట్రల్ వైర్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మనము 16 amp సాకెట్కి ఫేస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం 2.0 వైర్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే మనం పెట్టుకున్నది హెవీ సాకెట్ అనమాట. సో దట్ మనం వైర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ లోడ్ అనేది మనం ఎంత వేసినా కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. సో ఇప్పుడు మామూలు 6 amp సాకెట్కి కూడా ఫేస్ ఇవ్వడం జరుగుతుంది స్విచ్ ద్వారా. ఇప్పుడు ఇక్కడ ఇండికేటర్కి మనం న్యూట్రల్ వైర్ కలపడం జరుగుతుంది, సో దట్ మనకి ఇండికేటర్ అనేది 24 hours ఆన్లోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వైరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి, వీడియో పాజ్ చేసుకొని ఏదైనా డౌట్ ఉంటే. ఇప్పుడు మనకి ఈ స్విచ్చెస్ అన్నీ కింది వైపు మనము ఫేస్ కనెక్షన్ ఇచ్చాము, పైన కనిపించే వాటికి ట్యూబ్లైట్ కనెక్షన్ కానీ లైట్ కనెక్షన్ కానీ ఇస్తే మనకి ఆ స్విచ్ వేసినప్పుడు మనకి పవర్ సప్లై వాటికి వెళ్ళి ఆన్ ఆఫ్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఒకవేళ ఈ వీడియో మీకు అర్థం కాకుంటే part 3 వీడియో చూడండి ఫస్ట్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. ఈ వీడియో కన్నా ముందు part 1 and part 2 వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకవేళ మీరు వాటిని చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ని చూడొచ్చు. అండ్ దీని తర్వాత కూడా మనకి part 4, 5, 6 వీడియోస్ కూడా వస్తాయి. సో మీరు వాటన్నింటినీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన వీడియోస్ని. దిస్ ఈజ్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్.